హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. సావిత్రమ్మ గారి అబ్బాయి అంటూ ఈ మధ్య తెలుగులో ఓ సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఓ కొత్త చెంట పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో మెయిన్ లీడ్లో నటిస్తున్న హీరో హీరోయిన్ ఇద్దరూ తెలుగు తెరకు కొత్త వారే. హీరో చందన్ కుమార్ కన్నడ, ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్న హీరోయిన్ నందిని అలియాస్ ఆయిషా మాత్రం కన్నడ అయితే కాదు, అలాగని తెలుగు అమ్మాయి కూడా కాదు, మలయాళీ. కేరళ కుట్టి, కేరళ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆయిషా పుట్టి పెరిగింది కేరళలోనే, అయినా కెరియర్ పరంగా సెటిల్ అయింది మాత్రం తమిళ్లో. ఆయిషా వయసు 26 సంవత్సరాలు. తమిళ్లో వచ్చిన రెడీ స్టడీ పో అనే ప్రోగ్రాం ద్వారా స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళ్లో వరుస పెట్టిన సీరియల్స్ చేస్తూ వెళ్తుంది. 5 అడుగుల 3 అంగుళాలుండే ఈ భామ టామ్ బాయ్గా చేస్తున్న సత్య అనే సీరియల్ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయిషా తెలుగు నటి షానూర్ సనతో కలిసి ఓ తమిళ సీరియల్లో కూడా నటించింది. ఆ సీరియల్లో సనా కొడుకుకి భార్యగా ఆయిషా నటించింది. అంటే సనా ఆయిషాకు అత్తన్నమాట. ఇక తెలుగులో వస్తున్న సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా సీనియర్ నటి హరితకు కూడా కోడలైపోయింది ఆయిషా. ఆయిషా సీరియల్స్లోనే కాదు సినిమాల్లో కూడా నటిస్తుంది. సంతానంతో కలిసి దిల్లీకి దుడ్డు 2 అనే సినిమాలో నటించింది ఆయిషా. అంతేకాదు మోడల్గా యాంకర్గా కూడా రాణిస్తోంది. ఆయిషా మంచి డాన్సర్ కూడా. తనకు డాన్స్ నటనతో పాటు మోడలింగ్ రంగం అంటే కూడా చాలా ఇష్టం అంటుంది. ఓ పక్క మోడలింగ్ చేస్తూనే మరో పక్క అంది వచ్చిన అవకాశాలను చేస్తూ వెళ్తుంది. ఇక ఆయిషాకు హీరో ఆర్య అంటే ఇష్టమంట. ప్రస్తుతం ఆయిషా సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది. మరి ఆయిషా ఇలాగే ఓ పక్క బుల్లితెర మరో పక్క వెండితెరపై నటిస్తూ లైఫ్లో తాను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆయిషా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.